मास्टर्स प्रति चेपे रेप राबो रोज मिम्मी बुलेट दिखे समय ఇకనైనా మత మార్పులు ఆపకపోతే బుల్లెట్లు దించుతామంటూ సోయమ్మాపురావు హెచ్చరించారు. ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు శ్రేష్టమైన నామపేట. బైబిల్ పవర్ మినిస్ట్రీ తరపున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రార్థన చేసుకుంటున్నారా? మీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? క్షేమంగా ఉన్నారా? సంతోషం. దేవుని వాక్యాన్ని క్రమం తప్పక చదవండి. దేవుడు అనేక విషయాలు నీకు తెలియజేస్తారు. ఈరోజు వాక్యం చదివారా? చదవకపోతే ఇప్పుడే మోకరించి ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని చదవండి. దేవునితో మాట్లాడతారు. ప్రేమైన దేవుని ప్రజలారా, ఒక ప్రాముఖ్యమైన సంఘటనను మీకు తెలియచేయాలని భావిస్తున్నాను. ఒకవైపు దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు చాలామంది వీటి గురించి మాట్లాడరు. ఎందుకంటే వాక్యము మరలా తప్పిపోద్ది, మనకెందుకులే ఆ విషయాలని చెప్పి చాలామంది దేవుని సేవకులు మాట్లాడుకుంటుంటారు. మంచిదే. అయితే ఈ విషయాలు చూసినప్పుడు నాకు కొంత బాధ ఏర్పడుతుంది. ఖచ్చితంగా కొన్ని విషయాలు దేవుని ప్రజలకు తెలియచేద్దాం, ఇలా మాట్లాడేవారికి కూడా తెలియచేద్దాం అనే ఉద్దేశంతోనే ఇప్పుడు రావడం జరుగుతూ వచ్చింది. ఒకవైపు సుదేవుని సువార్త అనేక ప్రాంతాల్లో, అనేక జిల్లాలలో దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూ దేవుని కొరకు వాడబడుతూ ఇలాంటి సంఘటన కూడా గురించి కూడా కొన్ని తెలియచేయాలనే ఉద్దేశంతో మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమైన దేవుని ప్రజలారా, ఒక వాక్యాన్ని మీకు చూపిస్తాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో ఒక ప్రాముఖ్యమైన వచనాన్ని మీకు చూపిస్తాను. ఆ చూపించిన తర్వాత అసలు దాని గురించి నేను మీతో మాట్లాడతాను. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1-2 వచనాలు నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును. 4వ వచనం, సాత్వికమైన నాలుక జీవవృక్షము, దానిలో కుటిలత ఉండినలా ఆత్మకు భంగము కలుగును అనే మాటలు మీరు చదివారు. ఇక్కడ నాలుక గురించి మాట్లాడుతున్నారు, మూర్ఖమైన మాటల గురించి మాట్లాడుతూ ఉన్నాడు, నొప్పించు మాటల గురించి దేవుని వాక్యం సెలవిస్తుంది. మృదువైన మాట క్రోధమును చల్లార్చదంట, నొప్పించు మాట కోపాన్ని రేపుతుందంట. ఇప్పుడు ఇక్కడ ఆదిలాబాద్ అనే ప్రాంతంలో ఒక బీజేపీ ఎంపీ, ఆయన బాపురావు అనే ఒక సహోదరుడు మాట్లాడిన మాటలు భారతదేశమును, ఆంధ్రప్రదేశ్ను బాగా కలవరానికి గురి చేస్తూ ఉన్నాయి, చాలా వైరల్ అయిపోతూ వచ్చాయి. ఏం మాట్లాడాడు అంటే, ఏదో రాజకీయంగా ఏదో మాట్లాడలా, ఆయన క్రైస్తవులను గురించి మాట్లాడుతూ, పాస్టర్స్ని గురించి మాట్లాడుతూ, దేవుని బిడ్డలను చాలా దూషిస్తూ మాట్లాడాడు. చాలా దారుణంగా మాట్లాడుతూ వచ్చాడు. వీరు మత ప్రచారం చేస్తున్నారు, 12 మంది పాస్టర్లు ఈ ప్రాంతంలో, మా గిరిజనులను మత మార్పిడి చేస్తూ ఉన్నారు, కాబట్టి వాళ్లకు శిక్ష పడుతుంది, తుపాకులతో కాలుస్తాము, తుపాకులను బుల్లెట్లను దింపుతామని తను అనేక రకమైన మాటలను పలుకుతూ వచ్చాడు. చాలా బాధకరమైన విషయం. మత మార్పిడి చేస్తే చంపుతావా? క్రీస్తు గురించి సువార్త చెప్తే చంపుతావా అని నేను అడుగుతూ ఉన్నాను. ఆయన తెలియజేస్తున్న మాటలు ఏంటంటే, మా ఆడపిల్లలను పెళ్లి చేసుకుని మత మార్పిడి చేస్తున్నారని అంటూ ఉన్నారు, మా భూములను లాక్కుంటున్నారండి అంటూ ఉన్నారు. ప్రజల హృదయాల్లో విషయాన్ని నింపే వ్యక్తులుగా ఇలాంటి వ్యక్తులు కనబడతారు. అలాంటి వ్యక్తుల వలన ఎవరికి కూడా మేలు దొరకదు, అలాంటి వ్యక్తుల ద్వారా ఎవరికి ఆదరణ దొరకదు, ఇంకా ఆక్రోషం ఉద్రేకం వస్తుంది. మణిపూర్ లో జరిగిన సంఘటన తెలుసు కదా మీకు. మణిపూర్ లో ఇలాంటి మాటలు మాట్లాడడం వల్లనే మణిపూర్ లో ఇప్పటికీ అల్లర్లు చెలరేగకుండా ఆ వర్గాల మధ్య కొట్లాట్లు పెరిగి అందరూ సమాధానం సంతోషం లేకుండా బాధగుండా వెళ్ళిపోయి అడవుల్లో తలదాక్కుంటున్నారు. చాలా వేదనకర పరిస్థితి. అయితే నేను ఒక మాట అడుగుతున్నాను, ఎవరి ఎవరిని పెళ్లి చేసుకొని మత మార్పిడి చేశారు? ఎంతమందిని చేసుకుంటారు, పెళ్లి చేసుకుంటారు? ఎంతమందిని చేసుకొని మత మార్పిడి చేస్తారు? రాంగ్ స్టేట్మెంట్ ఇచ్చింది, అది కరెక్ట్ పద్ధతి కాదు. వారు ఎలా యేసుప్రభుని అడగండి, పోయి అక్కడ ఎవరు మత మార్పిడి చేశారని చెబుతున్నారు కదా, మత మార్పిడి అయ్యారంటున్నారు కదా, వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ తీయండి. ఒకటి, ఎవరు మాట్లాడుతున్నారో ఆ సహోదరుడు మాట్లాడుతున్నాడు, అతనే పోయి ఇంటర్వ్యూ తీయాలా?
బ్రదర్ మీరు వెళ్ళి ఇంటర్వ్యూ చేయండి. ఇంటర్వ్యూ తీసి అసలు ఏంటి అమ్మ ఎందుకమ్మ మీరు మతం మారారు అని అడగండి. అడిగితే వారు చెప్పే సమాధానము ఏమంటారు తెలుసా, మా పాపాలు పోయినాయి, ఒకప్పుడు మేము తాగుబోతున్నామయ్యా, ఒకప్పుడు మేము భయంకరమైన వ్యక్తులం, మనశ్శాంతి లేక సమాధానం లేక తిరిగే వ్యక్తులం, మా జీవితాలను యేసుప్రభు బాగు చేశాడు, ఇదిగో ఈ పాస్టర్లు వచ్చి మాకు సువార్త పడించారు, ఎలా ఉండాలో చెప్పారు, లేకపోతే తాగి 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 జీవితాన్ని పాడు చేసుకుని చచ్చిపోయే పరిస్థితి, మేము సరిగా ఉండేవాళ్ళం కాదు, మా వస్త్రాలు బాగుండవు, మా స్థితి బాగుండదు, ఎప్పుడు వీళ్ళు వచ్చారో మా జీవితం మార్చబడింది, మా పిల్లలు చదువుకుంటున్నారు అనే సాక్ష్యమే వస్తుంది. ఇది నేను మీకు తెలియజేస్తున్న విషయం. ఆ సాక్ష్యమే వస్తుంది కానీ ఇంకొక సాక్ష్యం రాదు. వెళ్ళి అడగండి, యేసుప్రభు అంటే క్రైస్తవులంటే దేవుని సేవకులు పాస్టర్లంటే డబ్బు కొరకు పరిగెత్తేవారా, పిల్లల్ని పెళ్లి చేసుకుని మత మార్పు చేసేవాదా? నో 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 నో, అలా అయితే ఏ వ్యక్తి కూడా చేయలేడు. ఎంతమంది చేసుకుంటావు పెళ్ళి, ఎలాగా? కరెక్ట్ పద్ధతి కాదు. లోపలికి ఇన్నర్గా వెళ్ళి ఆలోచించి తీసుకోవాల్సిన నిర్ణయాలు. రుజువులు లేకుండా ఏది మాట్లాడకూడదు. ప్రేమైన దేవుని ప్రజలారా, వారిని అడిగితే చెప్పే సమాధానము ఏంటి అంటే, దేవుడు మమ్మల్ని మార్చాడు, ఒకప్పుడు మేము భయంకరమైన పాపములో జీవించాం, మనశ్శాంతి లేదు మాకు, సమాధానం లేదు మాకు, ఇప్పుడు దేవుడు సమాధానం ఇచ్చారని అక్కడ ఉన్నవారు 90% మంది నీకు చెప్తారు. అట్లా ఆలోచించండి, అక్కడున్న ప్రజలను రెచ్చగొట్టి మాట్లాడుతూ ఉన్నాడే. ఒక రాజకీయ నాయకుడు, ఒక అధికారి యొక్క మాటలు ఇవేనా? నొప్పించు మాట క్రోధమును రేపుతుందంట. నొప్పించు మాట క్రోధమును రేపే మనిషిని పతన వ్యవస్థకు తీసుకెళ్తుంది. భారతదేశంలో ఇలాంటి మాటలు మాట్లాడడం వలన, ఏ దేశంలోనైనా ఏ ప్రాంతంలోనైనా, ఏదన్నా కలహకరమైన మాటను మనం మాట్లాడడం వలన అది ఇంకా కలహం అవుతుంది. ప్రేమించాలా, ఆదరించాలా? అసలు ఎందుకు వీరు ఇలాగా మత మారిపడుతున్నారు, మారు మనసు పొందుతున్నారు, ఎందుకు యేసుప్రభు ఆలోచిస్తున్నారా? ఆలోచించరు. నోటికి ఏదొస్తుంది మాట్లాడతారు. ఇప్పుడు పదముందని బాబురావు గారు, బాపురావు గారు పదముందని మీరు మాట్లాడుతున్నారు, పదముందని మీరు మాట్లాడుతున్నారు, కానీ ఒక తర్వాత పదవి పోయిన తర్వాత ఏం చేయగలరండి? మరలా పదవిలోకి రావాలని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారా? లేదు లేదు, ఇక ఎన్నడూ పదవిలోకి రానే పరిస్థితి ఉంటుంది. ఇక ఎన్నడూ కూడా పదవులకి రాలేని స్థితి దేవుడు ఒకవేళ నీకు ఇవ్వవచ్చేమో నీ మాటను బట్టి. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ప్రభు దగ్గర క్షమాపణ అడగండి, దేవుడు క్షమిస్తాడు, సహాయం చేస్తాడు. లేకపోతే తీవ్రమైన పరిణామాలు క్రైస్తవులు ఏమి చేయరు, దేవుడు చూస్తున్నాడు. దేవుడే ఎవరికి ఎలా చేయాలో, ఎవరిని ఎలా ఉంచాలో ఆయనకు తెలుసు బాగా, ఆయనే చేస్తూ ఉంటాడు. మేమెప్పుడు అపవిత్రమైన మాటలు కానీ, కొట్లాట్లు పెట్టి కలహాలు పెట్టి మాటలు నేనెప్పుడు మాట్లాడను, ఇప్పుడు సమాధానంగానే తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మాట్లాడిన మాట చాలా దారుణమైన మాట, దరిద్రమైన మాట, అసలు ప్రజలకు ఉపయోగకరమైన మాట కాదు అది. అంతమంది వచ్చారు, ఏం చెప్పాలా, ఏం చెప్పాలి వారికి? వారికి చెప్పాలి సంక్షేమం గురించి, భవిష్యత్తులో ఎలా ఉండాలి వాటి గురించి మాట్లాడాలి. కానీ మతం మారారు కాబట్టి మేము ఆ క్యాస్ట్లో నుంచి తీసేస్తామంటారు, తీసేసుకోండి. ఏమవుతుంది, తీసేసుకోండి, రిజర్వేషన్ పోద్దా? రిజర్వేషన్ పోతే ఏమైద్ది? దానివల్ల ప్రయోజనమే లేదు. దేవుడు ప్రతి వ్యక్తిని ప్రేమిస్తున్నాడు, ఆ ప్రేమను బట్టి ఆ వ్యక్తులు వచ్చారు తప్ప ఇక ఏదో చేసి రాలా. గమనించండి ప్రేమైన దేవుని ప్రజలారా, మణిపూర్లో జరిగే సంఘటన దారుణమైన సంఘటన జరుగుతూ ఉంది. మణిపూర్లో ఎంత ఘోరమైన సిచ్యువేషన్ జరుగుతుందంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, గమనిస్తూ ఉన్నాం. ఆలోచించండి, ఆ బ్రదర్ గురించి కూడా ప్రార్థన చేయండి, ఎంపీ, ఆ ఎంపీ గురించి కూడా ప్రార్థన చేయండి. ప్రభువు ఆయనకి ఆయనకు రక్షణ ఇచ్చినట్లు మీరు అలా అన్నారని, ఆయన ఏదో అన్నాడని మరలా మేము రివర్స్ అయిపోయి కత్తులు పట్టుకొని నరుకుతాంరా పొడుస్తాంరా అనే మాటలు రావు. ఎందుకంటే దేవుని ప్రేమను బట్టి అందరి సమాధానం కూడా తెలియక ఏదో మాట్లాడాడు, తెలిసి మాట్లాడే మాటలు కాదు ఇది. ఒక సైడ్ ఏమో బీజేపీ ప్రభుత్వం, మోడీ గారు అనేక చోట్లకి వెళ్ళి ఆయన దేవుని చర్చిలోకి వెళ్తున్నాడు, అన్నీ చేస్తున్నారు, కొంత మార్పు వస్తుంది. ఇలాంటి వాళ్ళు చేసే కార్యాల వలన భారతదేశానికి, అలాగే బీజేపీ ప్రభుత్వానికి కొంచెం ప్రమాదం ఏర్పడుతుంది. మొన్నటి దినాన మీరు చూస్తూ వచ్చారు,
అందరి మతాల వారు వచ్చి అక్కడ ప్రార్థన చేస్తూ వచ్చారు. ఇప్పుడిప్పుడే ఎప్పుడు జరగలేదు సంఘటన, ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నవారు, నేర్చుకుంటున్నవారు వాళ్ళు. అందరు సమానంగా ప్రేమిద్దాం, అందరు సమానమే, ద్వేషము అసూయ అంతా పోగొట్టుకుని సమాధానంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు జరుగుతుంది. ఇలాంటి వారు వచ్చి ఇంకా రేపితే ఎక్కడ సమాధానం ఉండదు. కాబట్టి అధికారమును చూసి గర్వించవద్దు, డబ్బును చూసి గర్వించవద్దు, పదవులు చూసి గర్వించవద్దు, బలము చూసి గర్వించవద్దు, వెనక ఉన్న తహతును చూసి గర్వించవద్దు. ఒకప్పుడు మనం చచ్చిపోయేవారమే, చనిపోతే ఎక్కడికి వెళ్ళాలా, చనిపోతే ఏ దేవుడు నన్ను తీసుకెళ్తాడు అనే ఆలోచన కలిగి ఉందాం. యేసుప్రభు చెప్పాడు, నేనే మార్గము సత్యము జీవము, నా ద్వారా తప్ప పరలోకానికి ఎవరు రాలేరని చెప్పారు. ఆయన మరణించాడు, మూడు రోజుల తర్వాత తిరిగి లేచాడు, మరలా పరలోకంలో ఉన్నాడు. ఈ మాట మోక్షంలో ఉన్నాం, వైకుంఠంలో ఉన్నాం, పరలోకంలో ఉన్నామని చెప్పిన ఏ ఒక్క వ్యక్తి కూడా దేవత దేవుడు అనే ప్రపంచంలో ఎవరు కూడా ఈ మాట చెప్పాల. నేనే పరలోకానికి వెళ్ళాను, పరలోకం మళ్ళా వస్తున్నానని చెప్పిన వాడు ఆయనే. ఆయనకంటే ఒక రాజ్యం ఉంది, ఆ రాజ్యంలో మనం ఉంటాం, ఆ రాజ్యం కొరకు సిద్ధపడతాం. ఈ లోకం ఎంతండి, ఏదో చంపేస్తారు, తుపాకులతో కాల్ చేస్తారేమో, పొడి చేస్తారేమో, కత్తులు నరికేస్తారేమో, బట్ లోపల స్పిరిట్ ఉంది, ఆ స్పిరిట్కి చావు లేదు. యేసుప్రభువు నమ్మిన ప్రతి ఒక్కరూ పరలోకంలో ఉండాలని ఆశ కలిగి జీవిస్తూ ఉన్నారు. అక్కడ గిరిజనులను చెప్పుకుంటున్న వ్యక్తులు ఎంతోమంది జీవితాలు మార్చబడి వారు మారు మనసు పొందుతూ వచ్చారు. కాబట్టి దేవుని యొక్క మహోన్నతన కృప తోడనిగాక. వారి గురించి, వారి యొక్క ఆ రాజకీయ వ్యవస్థ గురించి ప్రార్థన చేద్దాం, వారి కుటుంబం గురించి ప్రార్థన చేద్దాం. తెలుసో తెలియకో మాటలివి, కొంచెం ఆలోచించి మాట్లాడుకుని క్షమాపణ అడిగి మరలా మీ యొక్క పరిపాలన చేస్తే దేవుడు నిన్ను దీవించగలడు. పరిశుద్ధులైన దేవ, మీరు ఇచ్చిన గొప్ప రక్షణ స్తోత్రం, బ్రతిమిలాడుతున్నాను, కృప చూపించండి. దాసుని జ్ఞాపకం చేసుకోండి, బాపురావు గారిని తెలియక తెలిసి మాట్లాడాడు ప్రభా, దయచేసి సహాయం చేయండి, మన్నించమని వేడుకుంటూ ఎవరు క్రైస్తవులు ఉన్నారో వారిని బలపరచమని, నూతన కార్యం జరిగించమని, ప్రజలందరూ మారు మనసు పొందే కృప దయచమని యేసుక్రీస్తు నామన ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. ప్రైస్తలం.